హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఎస్ సో సమయం వచ్చేసి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది అండ్ చాలామంది ఈ కార్యక్రమం వింటున్నారు వింటున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం అండ్ సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము సో డెఫినెట్గా చాలామందికి ఈ రోజు నుండి సమయం చేంజ్ అయిపోయింది అండ్ అమెరికా వాళ్ళకి కానీ అండ్ మిగతా కొన్ని కొన్ని దేశాల్లో సమయం చేంజ్ అయిపోయింది చక్కగా ఇప్పుడు అందరికీ అనుకూలమైనటువంటి సమయం అనమాట సో ఈ సమయాన్ని నేను ఎలా మిస్ చేసుకుంటాను నెవర్ సో అందుకోసమే ఆగ మేఘాల మీద రావడం జరిగిందనమాట నిన్నటి నుండి రాస్తున్నాను పోవట్లేదు తెలుసా అసలు ఏంట్రా నీ బాధ ఏంది నిన్నటి నుండి ఏం రాస్తున్నావు ఏం పోవట్లేదు రాస్తూ ఉన్నాను రాస్తూ ఉన్నాను అరిగిపోతుంది ఏమో భయపడుతుంది తెలుసా ఏం అరిగిపోతుంది ఏం లేదు నిన్న ఓటేసాను ఓటేసాన నా చేతికి ఆ గోరికి ఇట్లా రంగు వేసాడు ఇప్పటివరకు ఒక పది సార్లు ట్రై చేస్తున్నాయి ఈ గోరు మీద ఈ రంగు పోవడానికి మార్నింగ్ నుండి పెట్రోల్ పోసాను నిమ్మకాయ పోసాను ఉప్పేసాను మరి ఇంత కారం కూడా అయినా అయిపోద్ది అంటే ఆయిల్ పెట్టాను రిన్ సబ్బు పెట్టాను బట్ అన్ని రకాల సబ్బులు పెట్టాను అయినా పోవట్లేదు అంటే నేను అన్నాను సార్ ఎట్లా పోతుంది ఏంటంటే ఆటోమేటిక్గా దాని అంతలో అదే పోతుంది సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ ప్లీజ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్ ఆయన కూడా వినడే నా పక్క ఆయన అన్నాడు అనమాట బాబు ఇది చేతికి ఎన్ని రోజులు ఉంటుంది బాబు అంటే తాతగారు ఇది చేతికి వేస్తే ఖచ్చితంగా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుందండి అవునా మరి అయిన దానికి నన్ను ఎత్తి కూడా బాబు కొంచెం అలా చక్కగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నీ కూడా చక్కగా ముగిసిపోయాయి సో అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాం డెఫినెట్గా ఈసారి వినియోగించుకోవాలని చెప్పేసి ఇంకా మ్యాట్రోలోకి వెళ్ళిపోదాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మిత్రులు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఉంటే మాత్రం మీరు ఏమాత్రం అనుకోకుండా దయచేసి నాకు మెసేజ్ చేయాలండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మావా ఈరోజు మన వాళ్ళది పుట్టినరోజు వాళ్ళకి విషెస్ తెలియజేయండి బ్లెస్సింగ్స్ తెలియజేయండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదా సో ఈరోజు మన రేడియో జాకీ రజిత సో రజిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సారీ రజనీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు సో రజనీ గారు రజనీ గారు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో చక్కగా వాళ్లకు విషయస్ కూడా తెలియజేసాం అలాగే ఇంకా ఎవరైనా పుట్టినరోజులు పెళ్ళి ఉంటే చక్కగా నాతో షేర్ చేసుకోవచ్చు అలాగే చాలామంది అంటున్నారు మహేష్ గారు ఇంకా టైమింగ్ చేంజ్ అయిపోయింది కాబట్టి చక్కగా మీ షోని మేము ట్యూన్ అయిపోతామండి అని చెప్పేసి అంటున్నారు నాకు కూడా అంతకంటే ఇంకేం కావాలండి డెఫినెట్గా మీకోసమే షో చేస్తాను అందరు కూడా షో వినాల్సి ఉంటుంది సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మిమ్మల్ని మొదలుపెట్టాను మాక్సిమమ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ కూడా చేసే ప్రయత్నం చేస్తాను బట్ కొద్ది రోజులు మాత్రం డెఫినెట్గా సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ చేసే ప్రయత్నం చేస్తాను ఇలా మనం మొదలు పెట్టామో లేదో ఇమ్మీడియట్గా మనతో మాట్లాడడానికి ఒక హాఫ్ సిద్ధంగా ఉన్నట్టున్నారు వీళ్ళు ఎవరు ఏమిటి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో చూద్దాం హలో నమస్తే అండి

ఇంకోసారి అనండి పాప చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంతే అంతే అండి రజనీ గారు ట్వంటీ ఇయర్స్ కరెక్ట్ చెప్పారు మీరు వెరీ గుడ్ గిఫ్ట్ ఆపేర్ కూడా గెలుచుకున్నారు ఒకవేళ నేను ఇయ్యా కూడా ఆమె మాత్రం మరి పదివేలు పెట్టారా ఇప్పించట్లా ఉంది మీకు అవును కదా అంటే మరి ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంటారు మేడము రజనీ గారు అంటే ఎప్పుడూ చిన్నప్పుడే పాప అంటే అక్కడే పుట్టినట్టున్నారు అమెరికాలో సరే ఆ విషయం వదిలిపెట్టేసేయండి ఎలా ఉంది మీ తాజా పరిస్థితి మీరున్నటువంటి ఏరియాలో ఎలా ఉంది ఎండలు బాగానే కొడుతున్నాయా అదే అయితే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు మీరు అనుభవం ఉన్నవాళ్ళు అన్ని విషయాలు మీరు తెలిసిన వాళ్ళు ఎండాకాలము వడదెబ్బ తగిలితే ఏం చేయాలండి వడదెబ్బ తగిలితే అంటే వచ్చాక ముందుగా నీళ్ళు తాకూడదండి దానం వేసినా సరే తాకుండగా కాసేపు కూర్చున్నాక అప్పుడు నిదానంగా కాలు చేతులు కడుక్కొని అప్పుడు వచ్చి అప్పుడు నీళ్ళు తాగాలి అది మంచి అంటే ఫ్రిడ్జ్ లోనే కాదు మామూలుగా ఉంటే కొండలో నీళ్ళు తాగొచ్చు మరీ మంచిది కొండలో లేకపోతే కనుక మన బిందులోనూ మామూలు బాటిల్లో ఉంటాయి కదండి అందులోనూ అయినా తాగాలి కాసేపు అయినాక వెంటనే తాకూడదు రాగానే ఆ తర్వాత మనకు ఒప్పులు ఉంటే ఇంకా చిరాకు లేకుండా ఉంటే గనుక నిదానంగా కొంచెం స్నానం చేసేసినా మంచిది సో అలాగే మరి ఈరోజు భూమ్రా వివాహం చాలా అద్భుతంగా జరిగింది మూడు ముళ్ళు ఏడడుగుల అనుబంధం టీమి టీమిండియా ఫేస్ బౌలర్ బూమ్రా ఓ ఇంటివాడయ్యాడు స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్ మెడలో మూడు మూడు వేశాడు ఇరువురు కుటుంబ సభ్యులు పలువురు అతిథుల మధ్య వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది తమ ఫోటోను బూమ్రా ఇన్స్టాలో ఇన్స్టాలో షేర్ చేయడం జరిగింది సో కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నట్లు ఆయన పోస్ట్ చేశాడు ఈ కొత్త జంటకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో బూమ్రా అండ్ యాంకర్ సంజన హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో స్పోర్ట్స్ యాంకర్ని ఈయన పెళ్లి చేసుకున్నట్టున్నాడు మరి బూమ్రా మంచి ఫేస్ బౌలరు ఐఎ నో యాంకరు ఇద్దరు డెఫినెట్గా అడిగినట్టుంది హే బూమ్రా వాట్స్ యువర్ యునో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి ఈ అమ్మాయి అడుగుంటుంది ఆ అబ్బాయి కూడా జస్ట్ ఐ కాంటాక్ట్ చేసి నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటుందంటే నేను మార్నింగ్ ఆపెన్ చేస్తాను ఈవినింగ్ ఆపెన్ చేస్తాను అది బాగా చేస్తాను ఇది బాగా చేస్తాను నాకు ఎస్పెషల్గా బాల్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి సో బాగా ప్రాక్టీస్ చేస్తుండేవన్నిటి సో అందుకోసం అని చెప్పేసి ఫేస్ బౌలర్ అయిపోయాను అని చెప్పేసి రియలీ దట్స్ సో నైస్ దట్స్ సో నైస్ అని చెప్పేసి ఓకే సో డెఫినెట్గా బౌలర్ని చాలా మంది పెళ్ళి చేసుకుంటారు అవునా కదా ఓకే అలైటా అలైటా అండ్ మనతో మాట్లాడచ్చు మరొక ఆత్మీయులవర్ సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో ఓకే ఏమండి చెప్పండి ఇప్పుడు యా అంటే నెక్స్ట్ మండే నుండి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా పెళ్ళి చేసుకోవాలనుకుంటారట ఎందుకండి బ్యాట్స్మెన్ కంటే బౌలర్లనే ఎక్కువగా చాలా మంది లవ్ చేస్తారట హర్భజన్ అట్లనే లవ్ చేశారు అలాగే ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అలాగే చాలా మంది బౌలర్స్ ఎక్కువగా పెళ్లి చేసుకుంటారట ప్రేమ పెళ్లి అన్నమాట మిగతా బ్యాట్స్మెన్స్ అప్పుడు డెఫినెట్ గా వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ ఎక్కువగా లవ్ మ్యారేజ్ మాత్రము ఈ బౌలింగ్ చేసే వాళ్ళనే ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే తెలుసా మీకు నల్లి గారు హలో సూర్యకుమార్ గారు అవునమ్మా అవును సుగన శ్రీమౌ అమ్మ అవునమ్మ అవునో సూర్యకుమార్ గారు మనం చాల మంది బౌలర్లనే ఎందుకు పెళ్లి చేసుకుంటారమ్మ వాళ్ళే దేరస్తున్నారు ఏమనేండి మరి ఇంకా ఆ బౌలర్ అయితే మరి ఏం చేస్తారు సార్ మరి ఇంకా పెళ్ళవద్దు సార్ అందుకుంటారేమో మరి వాళ్ళే దొరుకుతున్నారు చేసుకుంటే బ్యాటింగ్ చేయొచ్చు ఆయన చేతిలో బంతి ఉంటుంది బంతి అంటే బంతి అంటే బాగా ఇష్టం కదా బంతిపూలు తెచ్చిస్తాడు అనే ప్రేమతోటి ను పెళ్లి చేసుకుంటారు వాళ్ళు లాజిక్ మర్చిపోతారు బాగుందండి చాలా బాగుంది నేను కూడా చిన్నప్పుడు బాగా ఆడేవాణండి క్రికెట్ బాగా ఆడేవాణ్ణి ఇప్పుడు కూడా బాగా ఇప్పుడు కూడా నేను మామూలుగా అంటే బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్ పడిపోతుందండి నేను ఇంత మంచి బౌలింగ్ వేస్తున్నాను నన్ను ఎవరు పెళ్లి చేస్తున్నాను ఓకే నో ప్రాబ్లం చిన్నప్పుడు మాత్రం చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఎక్కడ ఏ కాంపిటీషన్ ఏ టోర్నమెంట్ వెళ్ళినా కూడా ఏ మహేష్ వస్తున్నాడు అనగా రే వీడు చాలా ఖతర్నాక్ బౌలర్ రాబాయ్ వీడు చాలా ఫాస్ట్ బౌలర్ బౌలరు ఇప్పుడంటే ప్లేసులు లేవు కదా అందువల్ల మరి ఆటం తగ్గిపోయింది చాలా వరకు అదేనమ్మా నా చెప్పని అమ్మా ప్లీజ్ అమ్మా మంచి విషయం మీరు చెప్పని సో అట్లా యా ఎనివే బాగుందండి సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎండాకాలం వడదెబ్బ తగిలితే ఏం చేయాలి సుగుణ గారు మీరు చెప్పండి అమ్మా వడదెబ్బ తగిలితే ఫస్ట్ తీసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి టెంకాయ నీళ్ళు సబ్జా గింజలు అట్లా సెలవు చేసేది బార్లీ గింజలు అలా తీసుకొని కంట్రోల్ అయితే సరే ఉంది లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మేము సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు కొంచెం అయితే పర్లేదు ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రం వెళ్ళాలి ఫీవర్ మోసమ్స్ చాలా అవుతుంటాయి ఎస్ ఎండాకాలము ఇది ఈరోజు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ అండి అవును మాకు కూడా చాలా ఎక్కువ ఉంది ఈ రోజు ఎండేకి వచ్చేసి అసలు ముందుగా నేను అంటే నేను ఎండకు ఊకెనే కందిపోతానండి సుఖ్నగర్లో నేను అట్లా కాదు నేను చాలా ఉంటాను ఎండకు చాలా కమిలిపోతాను అని చెప్పేసి గొడుగు నడుచుకుంటే వెళ్ళేటట్టు మంచిది సిగ్గుపడకూడదు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి గారు మొత్తం చాలా మంచి ఇదేమన్నా చెప్పారు ఆధారం మావా తీసుకోవాలి పుచ్చకాయలు ఎక్కువ తినాలండి అవును పుచ్చకాయలు పుదీనా రసం పుదీనా రసం ఏంటో కానీ పుచ్చకాయలు మాత్రం ఎక్కువ తినాలని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు ఓకే సో సుగమశ్రీ గారు మరి చక్కగా ఏ పాట మీకు డెట్ మీ కోసం డెడికేట్ చేయమంటారు ఎవరి కోసం డెడికేట్ చేయమంటారు ఏదో ఒకటి ఇష్టం మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను నేను సరేనా సో ఎండాకాలము వడ తగిలితే మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు మాత్రం చాలా బాగున్నాయండి బట్ చిన్న లాజిక్ మిస్ అయ్యారు లాజిక్ ఇట్టర్ షో తర్వాత చెప్తా వడదెబ్బ కొడితే తీసుకొని తినాలి మామదే చెబుతారేమో మీరు అయ్యో మీకు ఎవరో వాట్సాప్లో బాగానే పెట్టేశారు ఫాస్ట్గా మాకు తెలిసలే అమ్మ ఎన్ని చూడట్లేదు ఇటువంటి అట్ అంటారు అట్లా చెప్తారు అంటారు అందుకే ఫస్ట్ అదే చెప్తారు వండర్ఫుల్ ఆన్సర్ సార్ వండర్ఫుల్ ఆన్సర్ సార్ బాగా చెప్పారు సో ఎండాకాలం దెబ్బ తగిలితే ఏం లేదు ఇంకో వడదింటే సరిపోద్ది ఇంకొక వడదింటే సరిపోద్ది అనమాట ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ సుగరశ్రీ గారు బాబాయ్ బట్ యువర్ మామోజ్ ఇన్ మోమోస్ అమర ఇంతమంది మన క్రికెటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాము అలాగే కోహ్లీని అన్నయ్య అని పిలిస్తే ఏమవుతుందో మీకేమో తెలుసా కోహ్లీని క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ అతన్ని అన్నయ్య అని పిలిస్తే ఒక తినే వస్తువుగా మారిపోతాడట ఎక్కువగా అమెరికా వాళ్ళకి ఇది అంటే చాలా ఇష్టం కోహ్లీని అన్నయ్య అని పిలిస్తే ఆయన ఒక మనం తినే ఐటెంలాగా మారిపోతాడట ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఈ క్వశ్చన్ అంతా కూడా అమెరికా వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇది ఎక్కువగా తక్కువ దొరుకుతుంది ఇండియాలో కాబట్టి మన ఇండియా వాళ్ళకి సో మిగతా దేశాల వాళ్ళకి కోహ్లీని అన్నయ్య అని పిలిస్తే ఆయన ఒక తినే వస్తువుగా మారిపో ఒక తినే ఐటెంగా మారిపోతాడట ఒక వెజిటేబుల్గా మారిపోతాడు ఇంతకీ ఏంట వెజిటేబుల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మార్నింగ్ మార్నింగే ఇంతమంది ఈ కార్యక్రమాన్ని వింటున్నారు కదా ఇంతకంటే ఇంకేం కావాలండి ఎస్ ప్రభాస్ ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మావా అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ మావా మహేష్తో పెళ్ళి కావాలంటే ఏం చేస్తారు చాలామంది మనం ఆ మధ్య ఒక్క వీడియో కూడా వైరల్ అయిపోయింది అమ్మ నాకు పెళ్ళి కావాలి అరే చూడడానికి పాప ఇంత చిన్నగా ఉన్నది పెళ్ళి పెళ్లి కావాలి అని చెప్పేసి ఎంత క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఎంజాయ్ చేశారు ఆ వీడియోని కానీ ఒక ఆయన ఏకంగా ఆయనకు పెళ్ళి కావాలని చెప్పేసి ఏం చేసాడో తెలుసా ఏం చేసి ఒకసారి గెస్ట్ చేయండి మీరు అనుకున్నాడు ఏం కాదు ఓకే ఒరే ఇంతకు మేము ఏమనుకున్నావురా ఏంటి రా ఇదే యా అక్కడే వచ్చేస్తున్నావు తనకు రెండో పెళ్లి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాజస్థాన్ ధోల్పుర్కు చెందినటువంటి ఒక అరవై ఏళ్ల సింగ్ కరెంటు స్తంభం ఎక్కాడట సోర్బన్ భార్య నాలుగేళ్ల క్రితం విడిపోయిందట అతనికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నా భార్య తోడు లేకపోవడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ సోర్బన్ నాకు రెండో పెళ్లి చేసుకోవాలి చెప్పేసి కరెంటు స్తంభం ఎక్కేస్తాడ పాపం ఎవరు పట్టించుకుంటారు ఎవరు చేస్తారు వాళ్ళ బాధలు ఒక పెళ్ళాంతో కష్టం ఉంది ఒక దీపం వెలిగించడానికి నూనె లేదు అట్లా ఉంది మరి ఆది చెప్పినట్టుగా సో మొత్తాకైతే ఇటువంటి ఇటువంటి బాధలు వినాలండి పాపం ముసలాయన అయినా ఏంటండి అరవై ఏళ్ళ వయసులో చాలా టూ మచ్ కదా ఎందుకు ఇట్లా చేస్తారు ఒక్కొక్కరు అలాగే కొన్ని విషయాలు మనం మాట్లాడేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక చిరంజీవి అలాగే మోహన్ బాబు వీళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే బగ్గమంటుంది అంటే టామ్ అండ్ జెరీ టైప్ ఉంటారనమాట వీళ్ళిద్దరు కూడా కొన్ని సందర్భాల్లో ఒకరు మీద ఒకరు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మధ్య మంచి స్నేహం ఉంది సో ఎన్ని గొడవలు వచ్చినా కూడా తమ ఇద్దరు మంచి స్నేహితులమే అని చెప్పేసి చెప్తుంటారు రీసెంట్గా వీళ్ళు సిక్కిం టూర్కి వెళ్ళారనమాట సో అప్పుడు వెళ్ళినప్పుడు చిరుగారు అలాగే మోహన్ బాబు గారు ఇద్దరు కలిసి దిగినటువంటి ఫోటో ఒకటి పెట్టేశారు అది మస్తు వైరల్ అవుతుంది తెలుసా ఇప్పుడు ఇద్దరు వాళ్ళు ఈ మధ్య సిక్కిం టీర్కి వెళ్ళ సిక్కిం టూర్కి వెళ్ళారట

నేను అంటే నా లైఫ్లో ఎప్పుడు కూడా చపాతి చేయలేదండి ఈరోజు ఫస్ట్ టైం నేను ప్రయత్నిస్తున్నాను సో ఫస్ట్ అంటే ఫస్ట్ సారి చపాతి కోసం పిండి కలుపుతున్నానండి ఎన్ని నీట్లు ఎన్ని 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 బకెట్ల నీళ్ళు పోయాలండి చపాతీలా

ఓకే ఎలా ఉంది మీ మీ ఊళ్ళో బాగానే ఉందా బాగా ఉంది మా నార్మల్గా ఉంది ఎండకాలము మీకు మీకు ఎండాకాలం ఫుల్ గిరాకీ ఉంటుంది కావచ్చు నడుస్తుంది అలాగే నాకు కలిసినా అండి గారు కదా ఏంటంటే దానికంటే ముందు ఇద్దరు భార్య భర్తలు డాక్టర్ దగ్గరికి వెళ్ళారట ఓకే డాక్టర్ అంటుండ హస్బెండ్ని చూడండి అమ్మా మీరు మీ ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన బీపీ కంట్రోల్ తప్పిందమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆమె అంటుంది అనమాట పర్వాలేదు డాక్టర్ అన్నీ నా పేరు మీదనే ఉన్నాయా ఓకే యా లైన్లో ఉండండి మనకు హలో కుమారి గారు హలో హలో ఎలా ఉన్నారండి చాలా హ్యాపీగా ఓకే వెరీ గుడ్ అండి ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉండాలి మీకు ఒక నిజ ఒక సత్యం ఒకటి చెప్తానండి చెప్పండి రైల్లో ఏ భోగిలో అయితే ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారో రైల్లో ఏ భోగిలో అయితే ఆడవాళ్లు ఎక్కువగా ఉంటారో ఆ భోగి రైల్ ఇంజన్ శబ్దం కంటే ఎక్కువగా శబ్దం చేస్తుంది రైల్ ఇంజన్ శబ్దం కంటే ఎక్కువ శబ్దం చేస్తుంది ఆ భోగి నిజమేనా

మన ఇండియా క్రికెటర్ ఉన్నాడు కదా ఆ కోహ్లీ వాళ్ళ భార్య ఉంది కదా ఆమె పేరు ఏం పేరు అంటున్నా కరెక్టే అమ్మా ఇప్పుడు ఇండియా ఇండియా కెప్టెన్ ఉన్నాడు కదా ఆ ఇండియా కెప్టెన్ మన కోహ్లీ ఉన్నాడు కదా ఆయన ఆయన భార్య పేరు ఏం పేరు అంటున్నా మీరు చెప్పింది ఆన్సర్ కరెక్టే అంతే ఆయన పేరు చూసారా చూసారా ఇది వీళ్ళందరూ కూడా ఆన్సర్ ఏం చేసుకుంటారు కాదండి నాకు ఏమండి నల్లి గారు విన్నారా కోహ్లీ వాళ్ళ భార్య పేరు బ్రోకలి అంట ఇది ఇక్కడ అండి మీరు దొంగలండి మీరు ఆన్సర్ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అసలు అసలు దేని ఆన్సర్కి దీని కూడా తెలియట్లేదు మీకు చె కాదమ్మా మీరు దేనికి ఏ ఆన్సర్ చెప్పట్లేదు మీరు అవునమ్మా ఆయన బ్రోక్లీ వాళ్ళ భార్య పేరు ఏం పేరు అని అడిగిన తినే పదార్థం ఏంటని మీరేం చెప్పారు చూసారా ఈ వాట్సాప్ లో ఆన్సర్ సర్క్యులేట్ అవుతుంది ప్రపంచానికి తెలిసిపోయింది ఇప్పుడు కోహ్లీ వాళ్ళ భార్య వచ్చేసి బ్రోక్లీ అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కోహ్లీ వాళ్ళ భార్య పేరే బ్రోక్లీ అంత ఊరికే అట్లా అన్నా నువ్వు చెప్పింది కరెక్టే అయితే మగవాళ్ళందరూ కూడా బాధపడుతున్నారండి ఎట్లా అంటే అంతర్జాతీయ సర్వే ప్రకారం భర్తను కొట్టడంలో భారత స్త్రీలు మూడవ స్థానంలో ఉన్నారట భర్తను కొట్టడంలో భారత స్త్రీలు మూడవ స్థానంలో ఉన్నారట ఇది ఇది వినేసి ఇది వినేసి చాలామంది భర్తలు ఏమంటున్నారంటే అరే మీకు దండం పెడతానరా ఇలాంటి న్యూస్లు రాయకండిరా

కాదండి నిన్నే పెళ్ళాడతా కాదు మొన్న వచ్చింది కదా ఆ పాత సినిమా పేరుతో వచ్చింది కదా రమ్య కృష్ణ నాగార్జున కదా ఇద్దరుంటారు కదా సౌందర్య చాలా సౌందర్య కదండి

ఆ చెప్పండి ఆ సినిమా ఇవి మీకేమని తెలుసా నొల్లిగారు ఇంపార్టెంట్ ఓదే అల్లరి ప్రియడా అల్లరి ప్రియడ్ కదా బాపాయ్ ఆయనకి బాగా అండి ఏ అల్లరి ఏమండి నాకు తెలియదు అండి అది రణికృష్ణతో చెప్పండి ఆరే పాట సాయి సాయి నా తాగర్ సినిమా దేని సాగార్జున గారికి ఆ పాట ఇష్టం కదా ఏం పాతది

సరే సోగ్గాడు చిన్న నుండి ఏం పాట కావాలట చెప్పండి మామ నేను ఒక్క మాట్లాడుతాను చెప్పండి చెప్పండి అమ్మా ఏందమ్మా ఊకే టెన్షన్ టెన్షన్ ఇప్పటికొచ్చి మీరు ఇప్పటికొచ్చి మీరు నేను ఇన్ని నెలల నుంచి మీకు రోజు మీ పెద్ద ఫ్యాన్ మీ షో మిస్ అవ్వలేదు అవునా కదా మరి నన్ను ఎప్పుడన్నా ఒక సాంగ్ ఏమైనా అని అడిగారు అసలు నాకు అంత అవకాశం మీరు మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా మీరు చక్కగా మీరే హిందీ పాటలు పాడుతున్నారు నాకు ఇష్టమైనటువంటి హిందీ పాటలు పాడుతున్నారు ఒక్కసారి కూడా నాకు ఎన్నో ఉన్నాయి మామ ఎంత మందినో అడుగుతా ఉంటాను మిమ్మల్ని మటుకు ఇప్పుడు ఒక్క సాంగ్ కూడా అడగలేదు మీరు ఆనందప అంచులకు తీసుకెళ్లిపోయి కూడా చేరిస్తాను పప్పు పప్పులో ఆ లాస్ట్ వరకు తీసుకొచ్చాను ఒక చిన్న స్పూన్ అనే దాని దగ్గర మేము చీర మిస్ అయిపోయాం మామ మమ్మల్ని అలా లాక్కొచ్చి దోశ వస్తున్నారు మీరు సరే ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే నేను ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను మీకోసం నాకు చాలా ఇష్టమైనటువంటి పాట అది అడుగుతున్నారు కాబట్టి రెడీగా దొరికింది మనకు నా పాట కూడా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసయమ ఇద్దరికి అంత మంచి ఆన్సర్ చెప్పారు నా నా పాట అంటే మామా నా పాట ఇద్దరం ఇక్కడే కూర్చుంటాం మామ ఓకే బాగుంది ఇద్దరికి నైస్ డే అదే మనోళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఇద్దరు లేడీస్ సో ఏంటి అసలు ఇట్లయిపోయింది ఆన్సర్ పరిస్థితి ఇలా అయిద్దని చెప్పేసి నేను కళలో కూడా అనుకోలేదు తెలుసా టీమిండియా క్యాప్టెన్ కోహ్లీ వాళ్ళ భార్య వచ్చేసి బ్రోక్లీ అవుతుందని చెప్పేసి అనుకోలేదు ఓకే అలాగే ఇక సోషల్ మీడియాకి గుడ్ బాయ్ అలాగే భార్యతో వాదించలేక ఏం చేశాడు అలాగే గోవాలో ఒక షాప్ పడింది అలాగే నూట యాభై కోట్లతో ఏం జరిగింది ప్రజల అప్రమత్తంగా ఉండాలి ఇవి ఇవన్నీ ఏంటియో మరి కాసేపట్లో తెలుసుకునే చేద్దాం అండ్ ఒక పాట ఒక హిందీ పాట మీరు ఎప్పుడూ వినే ఉంటారు ఈ పాట నేను టైం దొరికినప్పుడల్లా ఈ పాట పాడుతూనే ఉంటాను ఏం పాటనో కెన్ యూ గెస్ ఎనీ వన్ చాలా బాగుంటుంది ఈ పాట ఈ పాట మీ అందరి కోసం అంకితం చేస్తున్నాను ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తెరపు నుండి విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మా కార్యక్రమం మీరు వింటున్నారు ఏమండి మీ దగ్గర ఏమైనా చెక్ ఉందా ఏం చెక్కుంది ఎప్పుడూ ఇండియాలో ఉన్నప్పుడు అనుకున్నా మహేష్ గారు అతను ఆంధ్ర బ్యాంకు చెక్లు ఇచ్చాడండి ఒక నాలుగు మేము ఆయనకి ఇరవై లక్షలు ఇచ్చాము ఐ ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షల పేరిట మీరు ఇండియాకి రాగానే చేసుకొని చేసుకోమన్నాడు అండి అని చెప్పేసి పోనీ మీరు ఇంకెవరికైనా ఇచ్చారా ఇంకెవరైనా మీకు ఇచ్చారా మీకు ఎవరైనా ఇచ్చారా లేకుంటే ఎవరైనా మీకు ఇచ్చినా కూడా మొత్తానికి అయితే బోల్తా పడిపోతుంది బుల్బుల్ బిట్ట ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటే చెక్ల గురించి మాట్లాడుతున్నావు చెక్కులు పనిచేయట్లా నేను ఒకరికి చెక్ ఇచ్చాను తెలుసా ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ బ్యాంకుల చెక్స్ పనిచేయవు కేంద్రం విలీనం చేసినటువంటి ఆంధ్ర బ్యాంక్ దేనా బ్యాంక్ విజయ బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అలహాబాద్ బ్యాంక్ యునైటెడ్ బ్యాంకుల ఖాతాదారులకు గతంలో జారీ చేసినటువంటి చెక్ బుక్స్ ఏప్రిల్ ఒకటి నుంచి చెల్లవు ఈ బ్యాంకుల పేరుతో చెక్ బుక్స్ ఉన్నవాళ్ళు బ్యాంకులను సంప్రదించి కొత్తవి తీసుకోవాలి అటు ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్సి అండ్ ఎంఐసిఆర్ కోడ్లు శాఖల వివరాలు కూడా మారిపోతున్నాయి సో అందుకోసం అని చెప్పేసి చెక్కులు చెల్లవు అందుకోసం అని చెప్పేసి కొత్త చెక్కులకు మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సిందే బ్యాంకులు విలీనం అయిపోయింది కదా సో కాసింత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర మీకు ఏమైనా చెక్కులు ఇచ్చారనుకోండి డిపాజిట్ చేశారనుకోండి మీ చెక్కులు మీకు పంపిస్తున్నామండి మాకు కొత్తవి పంపించండి కొత్త చెక్కులు పంపించిన తర్వాత పాత మీకు పంపిస్తామండి అని చెప్పేసి చక్కగా కొత్త చెక్కు మీద అవి రాసుకునే ప్రయత్నం చేయండి ఎందుకు రిస్క్ తీసుకోవడం కదా మళ్ళీ నేనేదో అన్నా అని చెప్పేసి మళ్ళీ మీరు వాళ్ళతో మాట్లాడుకోండి ఇవన్నీ వద్దు కొత్త చెక్కులు పంపించండి అండి పాత చెక్కులు తీసేసుకోండి అని చెప్పేసి ఓకే అలాగే ఆ మధ్య ఏమైంది తెలుసా ఇట్లనే ఈ భూమి పుస్తకాలు బ్యాంకు పుస్తకాలు అవన్నీ కూడా ఏమంటారు దాన్ని భూమి పాస్బుక్లు అన్నీ కూడా పెట్టారు ఒక దగ్గర పెట్టేసి ఐదు లక్షలు పది లక్షలు తెచ్చేసుకున్నారు పాస్బుక్లు పెట్టేసి తీరే టైంకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు పాత వాటర్ ఏమీ చేయలేదు కొత్త సెట్ అయిపోయినాయి అనమాట సో అటువంటి కాసింత జాగ్రత్తగా ఉండాలి అండ్ అలాగే ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని నోటిఫికేషన్ రావట్లేదు అది తాజా సమాచారం అలాగే బంగారం విలువ కూడా చాలా అంటే చాలా తగ్గిపోతుంది బంగారం ఎప్పుడు కొనాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు దానికి ఒక వివరణాత్మకమైనటువంటి ఒక విషయం ఉంది డెఫినెట్గా దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా బంగారం లాంటి వ్యక్తితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈజ్ నన్ అదర్ దాన్ వై విఆర్ మనం ఇక్కడ అని అడుగుతాడు అంటే మనం మాట్లాడుకోవడానికే వైవిఆర్ బికాస్ వి ఆర్ హియర్ టు డిస్కస్ సూపర్ మామ నిజంగా కూడా ఈల పాట అంటే విషయం చెప్పాలి మీరు మీరు వినిపించిన చిక్చోర్ అనే సినిమాలోంచి కేజే యేసుదాస్ గారు పాట వినిపించారు ఇందులో ఒక విశేషం ఏంటంటే ఈ పాటకి రచన సంగీతం రవీంద్ర జైన్ గారు ఈ రవీంద్ర జైన్ గారికి నాకు ఒక సిమిలారిటీ ఉంది మామూలు అదేంటో మీరు చెప్పగలరా ఏమో బావ మరి నాకు ఐడియా రావట్లేదు ఆయన కూడా బ్లైండ్ పర్సన్ మామా అదే సారీ బావ సారీ ఆయన కూడా బై బర్త్ బ్లైండ్ పర్సన్ కాకపోతే ఏంటంటే ఆయనేమో ముంబైలో పుట్టి పెరిగినట్టున్నాడు అందువల్ల ఆయన చదువు సంగీతం అన్నీ నేర్చుకున్నాడు ఆయనకి సోదరులు అండ్ జీవిత భాగస్వామి అందరూ బాగా తోడయి నేను మారుమూల గ్రామంలో పుట్టడం వల్ల ఎందుకు పనికిరాని వాడిలా మీరు ఎప్పుడు అనొద్దు మనం మంచి మంచి పాజిటివ్ గా ఉండాలి మామా మీరు పాజిటివ్ గా ఉంటారో నెగిటివ్ గా ఉంటారో మరి మీకు తెలియదా మీ మనసుకి తెలియదా అదే మీరు గా ఉండాలి ఉంటే ఏదైనా కూడా అయ్యో ఏదో ఏదో ఈ విషయం గురించి మాట్లాడాను కాబట్టి ఇలా చెప్పాను కానీ నేను వీలైనంత వరకు ఏ ప్రెషరు నా మీద పడని మామ వీలైనంత వరకు ఏదన్నా వచ్చిందంటే దాని గురించి ఆలోచించి ఏం చేయాలో అది చేయటమే తప్పించి దాని గురించి సంవత్సరాల తరబడి బాధపడిపోవటం అలా లేదు అలా బాధపడే వాడిని అయితే నాకు జరిగిన కష్ట నష్టాలకు అసలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఒకటి ఉందని తెలుసుకునే వాడిని కాదు మా వండర్ఫుల్ మామ బాగా చెప్పావు అయితే మా మార్నింగ్ నుండి చాలా హ్యాపీగా ఉంది మామ ఎందుకని ఎందుకని అంటే మామ మా ఫ్రెండ్ కి చాలా పెద్ద కేస్ పడుతుంది అనుకున్నా మామ నేను వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు ఇంట్లో గొడవలు అయ్యాయి కోర్టుకెళ్ళాడు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు జడ్జి కూడా బాగా అర్థం చేసుకున్నాడు మార్నింగ్ రాగానే అరే మామ నేను కోర్టులో గెలిసానరా నాకు ఆనందం వేసింది సాయంత్రం పార్టీ ఇస్తానరా నువ్వు ఎయిట్ థర్టీకి షో అయిపోగానే నాకు కాల్ చేయమని చెప్పేసి అన్నాడు అనమాట అంటే ఏం జరిగిందిరా నాకు ఫస్ట్ చెప్పిన ఈ టెన్షన్ అంటే కోర్టులో జరిగింది నేను మీకు చెప్తానమాట అయితే ఆ జడ్జి అనుకున్నాడట సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప ముద్దాయి బక్కారావు తను రెండో పెళ్లి చేసుకుంది తన కోసం కాదని తన భార్య కోసమని ఇంటి పని వంట పని చేయలేకపోతున్నాను అని పదే పదే బాధపడుతుండడం వల్ల రెండో పెళ్లి తప్పనిసరిగా చేసుకున్నానని ఇది కోర్టు వారు నమ్మి ముద్దాయి సాహసాన్ని మొదటి భార్యపై అతనికి ఉన్నటువంటి అభిమానాన్ని కోర్టు వారు అభినందించడమే కాకుండా కేసును కొట్టివేస్తున్నాం చేసుకునే కరెక్టే అక్కడ అక్కడ అతను అభిమానాన్ని ఆనర్ నేను రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే ఆనర్ నా మొదటి భార్య ఇంటి పని వంట పని చేయలేకపోతున్నాను చేయలేకపోతుంది ఆనర్ అది చూసి బాధపడి అయ్యో నా భార్య ఇంటి పని చేసుకోలేకపోతుందే వంట పని చేసుకోలేకపోతుందే అని చెప్పేసి బాధపడి రెండో పెళ్లి చేసుకున్నాను ఆనర్ అని చెప్పేసి అలా మెప్పించాడనమాట అది ఆనందం అతని భార్యని అతని మొదటి భార్యని ప్రవేశపెట్టండి యురనాడు అదే అట ఆ ప్రవేశపెట్టాలట ఉదర్కైతే అంతే కదా అతని మొదటి భార్యను ముందు ప్రవేశపెడితే ఓకే మేము క్రాస్ ఎగ్జామ్ చేసేస్తాం ఆయన వండర్ఫుల్ ఎగ్జామ్ సూపర్ యా అది బాగుంది చక్కగా మాట్లాడేసుకున్నాం అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం అందరికి తెలియజేయాలి ఇంకొక విషయం ఏంటంటే మరి మీరు లైన్లో ఉండండి అందుకోసమే అని చెప్పేసి చెప్తున్నాను సో ఈ ఈ విషయం ఏంటంటే ఈ విషయము డ్రైవర్ తాగి ఉంటే ప్రయాణికుల పైన కూడా కేసు ఎలా ప్రయాణికులపై కేసు అంటే స్నేహితులు బంధువులు లేదా ఎవరైనా తెలిసినవారు వాళ్ళతో కారులోనో బైక్ మీదో ఇతర వాహనంలో వెళ్తున్నారా అయితే వాహనం నడుస్తున్నటువంటి వ్యక్తి మద్యం దాగి ఉన్నాడని మీకు ముందే తెలుసా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రోత్సహించినందుకు గాను అతడితో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సిందే మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెక్షన్ నూట ఎనభై ఎనిమిది ప్రకారం వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని తెలిసి అతడి వాహనంలో మీరు ప్రయాణించే వ్యక్తులు కూడా జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు ఈ మేరకు హైదరాబాద్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట ఎవరైనా కూడా మీ ఫ్రెండ్ వెహికల్ నడుపుతూ ఉన్నారు మీరు చక్కగా వెనుక కూర్చున్నారు అతను డ్రంక్ అండ్ డ్రైవ్ అతను నడుపుతుంటే మీరు కూడా అతనితో పాటు కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో అందుకోసం మీరు తాగకండి దయచేసి మీ ఫ్రెండ్ని కూడా తాగనివ్వకండి ఒకవేళ మీరు తాగినా కూడా మీ ఫ్రెండ్ డ్రైవ్ డ్రైవ్ చేసేయని మాత్రం ఆయన ఒక చిన్న మాట చెప్తాను చెప్పండి సార్ ఏంటంటే ఇప్పుడు లంచం తీసుకున్నవాడే కాదు లంచం ఇచ్చిన వాడు కూడా అన్నట్టుగా ఇక్కడ కూడా అలా చేశారనమాట సో అందుకోసము మనం ఏం తాగలేదు కదా మనకేం కాదు అని చెప్పేసి అంటే మాత్రం చాలా పొరపాటు అవుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మామ మీకు ఒక జీవిత సత్యం ఒకటి చెప్తాను మామ నేను చెప్పండి చెప్పండి ఏషియన్ పెయింట్స్ ఎంత కాలం నడుస్తుందో మనకు తెలియదు ఏషియన్ పెయింట్స్ ఎంతకాలం నడుస్తుందో తెలియదు కానీ దాని బకెట్ మాత్రం ఒక పది సంవత్సరాలు బాత్రూమ్ లో స్నానం చేయడానికి మాత్రం నుంచి ఏషియన్ పెయింట్ బకెట్ నిజంగానే ఉంది బావ మీరు మా ఇంట్లో జరుగుతున్నది మీకెలా తెలిసిందో నాకు అర్థం కాలేదు అంటే మా ఇంట్లో కూడా అదే ఉంది ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సూపర్ కేర్ చక్కగా మాట్లాడారు చిన్నప్పుడు నేను కప్పలను రాళ్లతో కొట్టేవాన్ని అండి నాకు నాకు తెలియదు చిన్న చిన్న రాళ్ళను తీసుకొని పెద్ద పెద్ద కప్పలను ఇట్లా కొట్టేవాడిని అనమాట మా ఇంటి ముందు ఒక పైప్ ఉంటుండే ఆ పైపులో అన్ని కప్పలు ఉంటుండే అనమాట కట్టబెట్టి కూర్చోవాడిని అనమాట రాళ్ళతో కొడుతుండేవాళ్ళు అనమాట అప్పుడు అనేవాళ్ళు అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అరే నువ్వు కప్పలను రాళ్లతో కొడుతున్నావురా నీకు మూగ పెళ్ళాం వస్తుందిరా అని చెప్పేసి భయపెట్టించేవారండి నీకు మూగ పెళ్ళం వస్తుందిరా మహేష్ నువ్వు కప్పను రాళ్లతో కొడుతున్నావురా అని చెప్పేసి అని భయపెట్టించేవాళ్ళు ఎంతో భయపడేవాళ్ళం ఆ టైంలో అవునా మూగ భార్య వస్తుందేమో అని చెప్పేసి చాలా భయపడేవాళ్ళం కానీ ఇప్పుడు అనిపిస్తుందండి నిజంగా ఆ కప్పలను రాళ్లతో కొడితే బాగుండు ఓకే అలాగే ఏం కాదు కదండి నాకు ఎందుకో భయం అవుతుంది ఈరోజు మార్నింగ్ నుండి ఏం లేదండి మా అత్త మామ వచ్చారు మా భార్య ఉంది ఇంట్లో వాళ్ళందరూ కూడా టీవీ చూస్తూ ఉన్నారు సీరియల్ చూస్తూ ఉన్నారు డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి పెట్టుకొని తినండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి ఆ టీవీ రిమోట్ ఆఫీస్కి తీసుకొచ్చానండి ఇప్పుడు ఇప్పుడు ఇంటికి పోవాలి ఏం కాదు కదా సో ఎనివే మనం రేపటి తెల్లారింది ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సరదాగా ఇవన్నీ కూడా సో కోహ్లీని బ్రో అని చెప్పేసి యాడ్ చేస్తే బ్రో కోహ్లీ అయిపోతుంది అని చెప్పేసి బ్రోకర్లీ అయిపోతుందని చెప్పేసి మనం లాన్సర్ చెప్పారు అలాగే ఎండాకాలంలో ఓకే వడ దెబ్బ తగిలితే చక్కగా తీసుకొని చట్నీ అదుకొని తినడమే సో రేపటి తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు అండ్ మిగతా దేశాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం వింటున్నారు రెగ్యులర్గా వినే ప్రయత్నం చేయండి ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మీకోసం ఇండియా భారత కాలమాన ప్రకారం మా మా మహేష్ వెయిట్ చేస్తూ ఉంటాడు అండ్ ఆల్ ద బీ మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ సోగ్గాడే గాడే నాయన